Hi guys, first of all, thanks for being here in my YouTube channel. We will discuss problem of the week. Problem of the week and chepesi oka concept manam start chesam. Ikka nundi weekly twice two videos aithe pettabothunnamu kabatti ఈ రోజుకి ప్రాబ్లం ఏంటో చూసే ముందు ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా మన మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 100 out of 100 మార్క్స్ వచ్చేటట్లు ఎంతవరకు ఆ మెటీరియల్ ఎవరైనా తీసుకోకపోతే వీడియో క్రిందన మొబైల్ నెంబర్ మీకు కనిపిస్తుంది, ఆ నెంబర్కి 100 rupees మెటీరియల్ కాస్ట్ ప్రజెంట్ ఆఫర్, 100 rupees పే చేసి ఫోన్పే లేదా గూగుల్ పే చేసినట్లయితే మీకు మెటీరియల్ అనేది పీడిఎఫ్ ద్వారా పంపడం జరుగుతుంది. సో క్వశ్చన్ లోకి వెళ్తే ఇది మనకి 90% ఆఫ్ క్వశ్చన్, 100 కాదు. ఏంటి సో దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అన్నారు. మీకు ఫస్ట్ చాప్టర్లో ఎగ్జాంపుల్ 7 ఉంటుంది, √2, సో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ అని. ఆ మోడల్ క్వశ్చన్, ఇది ఎక్సర్సైజ్లో క్వశ్చన్. ఎక్సర్సైజ్లో √5 ఉంది, ఇక్కడ మీకు √2 ఎగ్జాంపుల్. అదేవిధంగా √3 అడగవచ్చు, √7 అడగవచ్చు అన్నమాట. ఏ క్వశ్చన్ అడిగినా ఒకే ప్రాసెస్, ఆ √2, ఆ √3, ఆ √5, ఆ √7, ఏ క్వశ్చన్ అడిగినా ఒకే విధంగా మనం అయితే చెయ్యాలి. అది ఎలా చేస్తాం చూడండి. అమ్మ ఇది ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. ముందుగా మనం ఏం చేస్తామంటే అది ఒక ర్యాషనల్ నెంబర్ అని తీసుకుంటాం. ర్యాషనల్ నెంబర్ అని తీసుకొని సమ్ చేసేటప్పుడు చివరికి ఆన్సర్ ఏమవుతుందో రాంగ్ వస్తుంది. ఎందుకు రాంగ్ వస్తుంది అంటే మనం తీసుకున్నది తప్పు, ర్యాషనల్ అని తీసుకున్నాం అందుకు తప్పు వచ్చింది. కాబట్టి అది ఏ నెంబర్ అవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. రాసేమే అక్కడ 2 ఉంటాయి, అయితే రేషనల్ లేకపోతే ఇర్రేషనల్, రెండే రెండు, తప్పు లేకపోతే ఒప్పు, అంతేనమ్మ. తప్పు కాకపోతే ఒప్పు, ఒప్పు కాకపోతే తప్పు, అంటే ట్రూ అంటే ఫాల్స్, ఫాల్స్ ట్రూ కాకపోతే ఫాల్స్, ఫాల్స్ కాకపోతే ట్రూ, రెండే రెండు ఆన్సర్స్. సో మనం ముందుగా ఏం చేస్తామో సొల్యూషన్ క్లియర్గా వర్కింగ్ చెప్తాను. ఏ క్వశ్చన్ ఇచ్చినా, √2 ఇచ్చినా, √3, √5, √7 ఏది ఇచ్చినా ఒకటే, లెట్ √5 ఈజ్ రేషనల్. √5 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకుంటే, రేషనల్ నెంబర్ అంటే ఏంటమ్మా, విచ్ నంబర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ p/q, దట్ ఈస్ కాల్డ్ రేషనల్. p/q ఫామ్లో రాయగలిగినటువంటి నెంబర్స్ని ఏమంటామంటే మనం రేషనల్ నెంబర్స్ అంటాము. అంటే p/q లేదా a/b ఏదైనా మన ఇష్టమే, మనం జనరల్గా ఇక్కడ a/b యూజ్ చేస్తాము. అంటే √5 ఈజ్ ఈక్వల్ a/b. ఇక్కడ a అండ్ b ఇవి కంపల్సరీ రాయాలమ్మ, కో ప్రైమ్స్, కామా b ≠ 0. b అనేది ≠ 0, a మరియు b కో ప్రైమ్స్. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇప్పుడు ఇలా ఇచ్చేటప్పుడు మీరు దీన్ని రూట్ పోవాలమ్మ. రూట్ పోవాలి అంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి, అంతే కదా. రూట్ పోవాలంటే స్క్వేర్ చేయాలి. అయితే స్క్వేర్ చేసే ముందు బీని వైపు తీసుకొచ్చేయండి, b√5 ఈజ్ ఈక్వల్ టు a. ఇప్పుడు స్క్వేర్ చేయండి, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, b√5² ఈజ్ ఈక్వల్ టు a². దీని అర్థం ఏంటి, b² √5² ఈజ్ ఈక్వల్ టు a². రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అమ్మ. b² 5 అన్న 5b² ఈజ్ ఈక్వల్ టు a² అన్న ఒకటే. ఓకే, b² = a² 5 అనేది మల్టిప్లై చేస్తుంది, దానికి వెళ్తే డివిజన్. సో దీని అర్థం ఏంటమ్మా, 5 divides a² 5 అనేది a² డివైడ్ చేస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక థియరం ఉంది, ఏంటి, ఇఫ్ p divides a² దెన్ p divides a అనే థియరం ఉంది. p అనేది a² డివిజన్ చేస్తే p అనేది a కూడా డివిజన్ చేస్తుంది అనేది ఒక థియరం ఉంది. ఆ థియరం బేస్ చేసుకుని ఇక్కడ మనం ఎలా రాయొచ్చు, 5 divides a² అండ్ సో 5 divides a, a² డివిజన్ చేస్తే a ని కూడా డివిజన్ చేస్తుంది, అది మన కాన్సెప్ట్. అయిపోయిందా, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, లెట్ ఇక్కడ దీని ప్లేస్ చూడమ్మా, ఏ ప్లేస్లో ఏదో ఒక నెంబర్ మనం తీసుకుందాం. ఏ ప్లేస్లో ఏ నెంబర్ తీసుకుందాం, a = 5c, లెట్ a = 5c. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ √5 ఇస్తే 5c అని తీసుకోవాలమ్మా, √2 ఇస్తే 2c, √7 ఇస్తే 7c, √3 ఇస్తే 3c తీసుకోవాలి. ఇదేదో ఒక నెంబర్ అలాగే తీసుకోవాలి. తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, b² = a అంటే 5c² / 5,
So b square is equal to 5 5s are 25, c square by 5. 5 ones are 5 5s are, and b square is equal to 5 c square manaki vachindi. Ippudu em cheyali, 5 ni 5 pampichandi, b square by 5 is equal to c square. Ippudu dina ardham entamma, 5 divides b square, and so 5 divides b. 5 అనేది b square ని డివిజన్ చేస్తే 5 అనేది b ని కూడా డివిజన్ చేస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 5 డివైడ్స్ b అంటే దాని అర్థం ఏంటి? 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ b. 5 డివైడ్స్ a అంటే దాని అర్థం ఏంటి? 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ a. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే both a and b have a common factor 5. Is it true or not? Yes. Kani, this is the contradicts to the fact. Ain't the fact to a and b are coprimes. A b coprimes annam. Coprimes ante em tama? There are no common factors. A rendu number lakaithe common factors undavo except one. వన్ కాకుండా వేరే ఇతర ఏ ఫ్యాక్టర్స్ కూడా ఉండకూడదు. అలా ఉండకపోతే వాటినే కోప్రైమ్స్ అంటాం. ఏవి కోప్రైమ్స్ అన్నమాట, కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమొచ్చింది? కామన్ ఫ్యాక్టర్ 5 వచ్చింది. సో ఎందుకు ఇలా వచ్చింది? అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. వాట్ ఈజ్ అవర్ అసంప్షన్? రూట్ 5 ఈజ్ ఏ రేషనల్, దేర్ ఫోర్ రూట్ 5 ఈజ్ ఏ ఇర్రేషనల్. రైట్ మ్యాన్, వర్కింగ్ ఇక్కడ మరి చెప్తాను చూడండి, మీరు రాసుకోండి వర్కింగ్. ఏంటమ్మా? Both A and B have a common factor 5. Leda, both A and B have a common factor 5. Leda, as a common factor 5. But this is contradicts to the fact. A and B are coprimes. Therefore, A root 5 is a irrational. This is the today's question. ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి. అదేవిధంగా ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలా చేయడం వలన మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నేను ఇంత కష్టపడి చేసినందుకు మీరు ఆ ఒక హెల్ప్ అయితే చేయవలసి ఉంటుంది. సో థ్యాంక్ యూ. మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో నెక్స్ట్ క్లాస్లో మరలా కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.